ఇంటర్ వరకు చదువుకునే విద్యార్థులు మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు ఈ వయసులోనే తమ భవిష్యత్తుకు పునాది వేసేందుకు మంచి అవకాశమని ఏక మహాక్షేత్రం కార్యక్రమంలో పాల్గొన్న ముక్తి గురువులు శ్రీ పితాజీ శిష్యురాలు ఆప్తి దాసాజీ ఏడిద గ్రామ హైస్కూల్ విద్యార్థులకు హితోపదేశం చేశారు. అలాగే ఇదే స్కూల్లో చదువుకున్న పూర్వపు విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తమ మిత్రురాలు వల్లూరి లావణ్య కృష్ణమోహన్, తమ మనవరాలు గున్నం శ్రీ ఆరాధ్య పుట్టినరోజు పురస్కరించుకుని ఇదే స్కూల్ ఆవరణలో ఉన్న కళాశాలలో ఇంటర్ చదువుకునే 40 మంది విద్యార్థులకు యూనిఫామ్ తమ కుటుంబ సభ్యులు మిత్రులతో కలిసి పంపిణీ చేశారు. మండపేట మండలం ఏడిద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 1985-85 సంవత్సరంలో చదువుకున్న పూర్వపు విద్యార్థులు ఆధ్వర్యంలో తాము చదువుకున్న పాఠశాలలో విద్యార్థులకు మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ఏక మహాక్షేత్రం ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముక్తి గురువు శ్రీ పితాజీ శిష్యురాలు ఆప్తి దాసాజీచే మానసిక ఒత్తిడి నుంచి బయటకు వచ్చేందుకు విద్యార్థులకు ధైర్యం కల్పించేలా, ఒత్తిడి దూరం చేసేలా వారికి హితోపదేశం చేశారు. అనంతరం 1985-85 సంవత్సరంలో ఇదే పాఠశాలలో చదువుకున్న వల్లూరి లావణ్య కృష్ణమోహన్, తమ మనవరాలు గున్నం శ్రీ ఆరాధ్య పుట్టినరోజు పురస్కరించుకుని ఇదే పాఠశాలలో ఉన్న ఇంటర్ కళాశాలలో చదువుకుంటున్న 40 మంది విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకట్రాజు, పూర్వపు విద్యార్థులు రాగల వెంకటరమణ, నెక్కండి శ్రీనివాస్, బండారు రాంబాబు, కేతన శ్రీనివాసరావు, బలుసు జానకిరత్నం, ముత్యాల సుజాత, కడిమళ్ల చంద్రకళ, కట్లమణి జగదీశ్వరి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఉంటూ ఆనందంగా జీవించే వాళ్ళు, అంతరంగ తృప్తిగా ఆనందంగా జీవిస్తూ బయట సహాయం చేస్తూ ప్రశాంతంగా జీవించే వాళ్ళు గొప్ప జీవితం. ఇప్పుడు చెప్పండి, సాధారణ జీవితం కావాలా గొప్ప జీవితం కావాలా? గొప్ప జీవితం జీవించాలి అన్నట్లయితే ఇది సరియైన సమయం. మీకు ఎండాకాలంలో చెట్లు నాటుతారా, వర్షాకాలంలో నాటుతారా? ఎందుకు? సరి అయిన వర్షం ఉంటుంది, సరి అయిన నీరు ఉంటుంది, సరి అయిన సూర్యరశ్మి ఉంటుంది, సరి అయిన విధంగా భూమి సాగి ఉంటుంది. అవునా? అందుకే చేస్తారు. ఎండాకాలంలో భూమి ఎండిపోయినప్పుడు అప్పుడు చేయరు కదా, పండదు. మీ జీవితానికి గొప్పవారిగా ఉండటానికి 9th, 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వర్షాకాలంలో ఉన్న భూమి లాంటివి. ఒత్తిడితో ఉండి జీవించే విద్యార్థులు ఎంత కష్టపడ్డా ఫలితం రాదు. అంతరంగంగా అలజడి లేకుండా, ఒత్తిడి లేకుండా, గందరగోళం లేకుండా, చికాకు లేకుండా, విసుగు లేకుండా, బాధ లేకుండా ప్రశాంతంగా తదేకమైన ఏకాగ్రతతో ఒక తపనతో సాధించాలని ఒక గొప్ప దృక్పథంతో నేను ఎదుగుతూ 10 మందికి నేను సహాయపడేలాంటి మనోస్థితితో ఉండి జీవించాలనుకున్న వారికి ఏ ఆటంకం రాదు. ఇన్ఫ్యాక్ట్ విశ్వమే మీకు సపోర్ట్ చేస్తుందంట. సో లైఫ్ అనేది ఈరోజు మీ చేతుల్లో ఉంది. సాధారణంగా జీవితామా గొప్పగా జీవితామా? ఇంకొకటి చెప్తున్నాను, సాయొచ్చు. పోనీ జంతువు తప్పకుండా తనని తాను కాపాడుకుందంటే ఏ గాలైనా వీచి దాన్ని పడేయచ్చు. పోనీ అది కాదనుకుంటే ఎక్కువ నీరు పారిపోతే అది కుళ్ళిపోవచ్చు, లేదా ఎక్కువ ఎండ వచ్చేస్తే ఎండిపోవచ్చు. అన్ని ఛాలెంజెస్ని ఎదుర్కొని అది నిలుస్తుంది చూడండి. అందుకే అది గొప్ప వృక్షంగా మారుతుంది, గొప్ప చెట్టుగా మారుతుంది. మీరు లైఫ్లో అలాంటి వారా? చెట్టు ఎదిగిన తర్వాత తనకి తానే ఉంటుందా, అందరికీ నీడనిస్తుందా, అందరికీ ఫలాలను ఇస్తుందా? లేదు లేదు, నేను ఇంత పెద్దగా కష్టపడి ఎదిగాను కాబట్టి ఈ పళ్ళన్నీ నేనే తింటా, నా చెట్టు నా కింద ఎవ్వరూ ఉండకూడదు, నేను మాత్రమే నీడ తీసుకుంటా, నేను మాత్రమే గాలి పీల్చుకుంటా, నేను మాత్రమే జీవిస్తానని చెట్టు ఎప్పుడైనా చెప్పిందా? మనిషి కూడా అలాగే. జీవితం 2 రకాలుగా ఉంటుంది. భౌతిక జీవితం, భౌతికంగా నీకు ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో సవాళ్ళు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎదురు దెబ్బలు వస్తాయి. దాన్ని జయించడానికి మీ విద్యా సంస్థ, లేదా మీ సమాజము, మీ బంధుమిత్రువులు, మీ స్నేహితులు, మీ చుట్టాలు, మీ అమ్మా నాన్న, మీ అవ్వతాతలు, వీళ్ళందరూ సరైన జ్ఞానం నేర్పిస్తున్నారు. ఈ సమస్య వస్తే ఇలాగ వెళ్ళు, ఈ కష్టం వస్తే ఇలాగ వెళ్ళు, ఆర్థికంగా ఎదగాలంటే ఇలాగ ప్లాన్ చేసుకో, నువ్వు అందరిలో మంచిగా ఉండాలంటే ఇలా నడుచుకో అని చెప్తున్నారు. కానీ అంతరంగంగా వచ్చే ఛాలెంజ్ని ఎదుర్కోవాలని ఎవరైనా చెప్పారా అండి మీకు? అంతరంగా ఏ ఛాలెంజెస్ వస్తున్నాయి మనకి చెప్పండి. అవమానం, చిన్నబోటం, నన్ను ఎవరు ఇష్టపడరు అని అనుకోవటం,
మన దృష్టిలో మనమే దిగజారిపోయి ఉండటం, భయం, ఒంటరితనం. ఈ ఛాలెంజెస్ ఉన్నాయా లేవా? స్కూల్లో మీకు ఛాలెంజ్ ఉందా లేదా? మీ టీచర్ దగ్గర బెస్ట్ స్టూడెంట్గా నిలబడాలా? హెచ్ఎం మేడం ముందు, హెచ్ఎం సార్ ముందు, ద వండర్ఫుల్ స్టూడెంట్, డిసిప్లిన్ స్టూడెంట్, ఎక్సలెంట్ స్టూడెంట్, ఇంటెలిజెంట్ స్టూడెంట్, స్మార్ట్ స్టూడెంట్ అనిపించుకోవాలని ఛాలెంజ్ అయినా కాదా? ఎస్ఎన్ను ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మా నాన్నకి మంచి బిడ్డగా ఉండాలి. అన్నయ్యో, తమ్ముడో, అక్కో, చెల్లో ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకన్నా నేను బాగా చదువుతున్నాను, వాళ్ళకన్నా నేను మంచిగా ఉన్నాను అని అనిపించుకోవాలి. ఇంకో ఛాలెంజ్ ఏంటి, వాళ్ళ దగ్గరే కాదు, నీ తోబుట్టువులు, నీ యొక్క కజిన్స్ ఉన్నారు వాళ్ళు, నీ ఇరు పొరుగున్న పిల్లలు, వాళ్ళ దగ్గర కూడా నీకు ఛాలెంజ్ ఉందా లేదా? మీ అమ్మ నాన్న చెప్పరు, చూడు పక్కింటి ఆంటీ వాళ్ళ అబ్బాయి ఎంత బాగా చదువుకున్నాడు, ఆ అమ్మాయి చూడు ఇంజనీరింగ్లో ఇన్ని మార్క్స్ తెచ్చుకుందంట, ఫ్రీ సీట్ వచ్చేసిందంట, టెన్త్ అయిపోయినా మెరిట్లో మంచి మార్క్స్ రావు, మెరిట్ రావటం వల్ల ఎన్నో కాలేజెస్ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, నువ్వు ఉన్నావు, నీకు ఎన్ని డబ్బులు పోస్తాం అంటున్నారా లేదా? అంటున్నప్పుడు లోపల బాగుందా అండి? కష్టంగా ఉందా? హాయిగా ఉందా? కష్టంగా ఉందా? లోపల లోపల భావన బాగుందా? ఎందుకు మా అమ్మ ఎప్పుడు ఇలాగా ఉంటుంది, మా నాన్న ఎందుకు ఇలా పక్కన వాళ్ళతో పోల్చి నన్ను తక్కువ చేస్తూ ఉంటాడు, నాకు నాకున్న సామర్థ్యాన్ని గుర్తించచ్చు కదా అనేక అనుకుంటున్నారు. ఆ ఛాలెంజ్ని ఎదుర్కోవటం ఎలాగనేది నేను ఈరోజు నేర్పించిపోతున్నాను. మీకు అలాంటి ఛాలెంజెస్ ఉన్నాయా లేవా? ఎంతమందికి ఉన్నాయండి అలాంటి ఛాలెంజెస్, అలాంటి ఇబ్బందులు ఎంతమందికి ఉన్నాయి? మాకేం లేవండి, మేము పొద్దున్నే స్కూల్కి వస్తాం, స్కూల్ అనే పేరుతో వచ్చి పుస్తకాలు స్కూల్లో పడేసి ఫ్రెండ్స్ని పట్టుకొని గ్రౌండ్లోకి వెళ్ళి క్రికెట్ ఆడుకుంటాం, లేదా కర్రాబిల్లా ఆడుకుంటాం, లేదా స్కిప్పింగ్ ఆడుకుంటాం, ఖోఖో ఆడుకుంటాం, కబాడీ ఆడుకుంటాం, ఇలాగ ఆడతారా? ఈ ఛాలెంజెస్ని ఎదుర్కొని ఒక చెట్టులాగా నిలబడి అందరికీ ఆశ్రయం ఇచ్చేటువంటి విద్యని నేను నేర్పించడానికి వచ్చాను. నా గురువులు నాకు అది నేర్పిస్తున్నారు. ఎక్కడ ఉన్నా నువ్వు, ఎలాంటి సమాజంలో ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా, అంతరంగంగా ప్రశాంతంగా జీవిస్తూ, ఆనందంగా జీవిస్తూ, నువ్వు అనుకున్న ఆశయాలు నెరవేర్చుకుంటూ గొప్ప వ్యక్తి అవ్వటమే వారికి కావాల్సింది. ఈరోజు యువతి యువకులు ఎలాగున్నారు? హాయిగా ఉన్నారా? లేరు, స్ట్రెస్. మీరు చూస్తూ ఉన్నారు కదా, టీవీ చూస్తారా? అందరూ న్యూస్ చూస్తారా? లేదా మీకు నచ్చిన మూవీసే చూస్తారా? గేమ్స్ మాత్రమే ఆడతారా? ఏం చేస్తారు మీరు? బుక్స్ చదువుతారా? టీవీ చూస్తారా లేదా సీరియల్స్ చూస్తారా? నోనా చూస్తాం, అబద్ధాలు చెప్పకూడదు, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా. ఏవి చూస్తున్నా మీ చుట్టూ ఉన్న యూత్ ఎలాగున్నారో చూస్తున్నారు. జస్ట్ 2 డేస్ బ్యాక్ ఉజ్జయిని అనే ఒక ప్లేస్లో ఎలాంటి ప్రవర్తన చేశారు పిల్లలు? ఎందుకు చేస్తున్నారు అలాగా? తన లోపల ఉన్నటువంటి భావాలని లేదా తన లోపల ఉన్నటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కొనే సామర్థ్యము, శక్తి, ఆ విద్య లేక దాని యొక్క వశం అయిపోయి, దానికి బానిసలు అయిపోయి ఇలాంటి పనులు చేసి లైఫ్ని పాడు చేసుకుంటున్నారు. అలాగ లేకుండా ఉండటానికి ఈరోజు మీకు నేర్పిస్తున్నారు. ఐ కెన్ సీ మీ సుధా టీచర్, మీ హెచ్ఎం సార్, అలాగే ఎవరెవరు ఈరోజు మీకు సపోర్ట్ చేశారో, లావణ్య జీ, కృష్ణమోహన్ గారు ఇక్కడ చదువుకున్నారు. వారు నేను చదువుకున్న స్కూల్లో పిల్లలు ఎప్పుడూ బాగుండాలని ఒకే ఒక ఉద్దేశంతో ఆమె ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్ అయిన సుధా గారితో మాట్లాడి వచ్చారు. ఒక్క మాట సుధా గారు చెప్పారంట, పిల్లలు హాయిగా ఉండాలా, చదువు అనే ఒత్తిడిలో లేకుండా చదువుని ఒక ఆటపాటగా నేర్చుకోవాలి, ఆనందంగా నేర్చుకోవాలి, నా ఫ్రెండ్గా నువ్వు ఏదైనా హెల్ప్ చేయగలవా అని అడిగారంట తనని. అందుకే లావణ్యజీ నన్ను పిలిచారు. నేను నిన్న ఒక కాలేజ్కి వెళ్ళి అడ్రస్ చేశాను, మొన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి అడ్రస్ చేశాను, దాని ముందు ఒక జూనియర్ కాలేజ్కి వెళ్ళి అడ్రస్ చేశాను. చాలామంది మెడికల్, ఇంజనీరింగ్ డిగ్రీ, ఇంటర్మీడియట్ స్కూల్ పిల్లలకి నేను అడ్రస్ చేస్తున్నాను. ఒక్కటే మాట చెప్తారు, ఎంత చదువుకుంటున్నా మేము ప్రశాంతంగా చదువుకునే మార్గం చెప్తారా అని అడుగుతున్నారు. భయం లేకుండా, ఒత్తిడి లేకుండా, టెన్షన్ లేకుండా, హడావిడి లేకుండా, ఏదో సాధించాలనే ఒక ఆతురత లేకుండా, చదువు మీద ఒక ప్రేమతో, ఒక అక్కరతో, ఒక ఇష్టంతో, నేను బాగుపడుతూ పక్కన వాళ్ళు బాగు చేయాలన్నటువంటి ఒక ధ్యేయంతో నేను చదవాలనుకున్నా నాకు మార్గం చెప్తారా అని అడిగారు. మీరు ఎలాగున్నారా అండి? ఎస్ ఆర్ నో? ఎలాగున్నారు? ఎస్ అని దేనికి చెప్పారు?
గొప్పగా చదవాలనుకుంటారా, స్ట్రెస్ తో చదవాలనుకుంటారా? 100% బాయ్స్ కూడా, ఆఖర్లో ఉన్న బాయ్స్ వింటున్నారన్న మాట. మీకు తెలుసా నాకు మైక్రోస్కోపిక్ ఐస్ ఉన్నాయి. సో మీరు కిందకి వంగేసి ఏం చేస్తున్నా, కాళ్ళతో మీ ఫ్రెండ్స్ ని కొడుతున్నా, వెనకాల చేయిపెట్టాల అలా గిల్లుతూ వాడిని డిస్టర్బ్ చేస్తున్నా, నా కళ్ళు అన్ని క్యాప్చర్ చేసేస్తాయి. స్పీక్ చేసాయి అనుకోండి, మీ టీచర్స్ మీ దగ్గరకు వచ్చి పనిష్ చేస్తారు. బాగుంటుందా మీకు అది? ఏక మహాశక్తి క్షేత్రం నుంచి వస్తున్నాను. నా సంస్థాపకులు శ్రీ కృష్ణాని శక్తి గారు, వారి ధ్యేయం మనిషి విభజన నుంచి ఏకత్వం వైపు రావాలని, అనుసంధాన రహిత స్థితి నుంచి అనుసంధాన యొక్క స్థితికి రావాలి అని వారి యొక్క ధ్యేయం. మనిషి అందరిలో విశ్వం నుంచి ఏకమైన స్థితిగా జీవించాలన్నది వారి ధ్యేయం. ఈరోజు ఇక్కడ ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ పిల్లలకి ఒత్తిడి లేనటువంటి జీవితాన్ని ఎలా జీవించాలన్నది నేర్పించడానికి నా గురువులు డిసెంబర్ 14వ తారీఖున రాజమహేంద్రవరం మంజీరా హాల్. ఎందుకంటే వారు వస్తున్నది మనిషి శాంతిగా జీవిస్తూ, అందరితో శాంతిగా జీవిస్తూ, ఏకత్వాన్ని స్థితిలో జీవించడానికి వారు గొప్ప సందేశాన్ని ఇస్తూ, వారి చైతన్య స్థితి ద్వారా ప్రతి ఒక్కరి చైతన్యంలో ఆ దీక్షను నింపుతూ ఆ స్థితి వారు అనుభవించేలాగా చేస్తున్నారు. ఈరోజు జిల్లా పరిషత్ స్కూల్ వారు మీ పిల్లలు ఒత్తిడి లేని జీవితాన్ని జీవించడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు లక్ష్మీ లావణ్య. నేను ఇక్కడ జెక్కి హై స్కూల్లో 8th 9th చదువుకున్నాను. ఇక్కడ నేను 80-85 బ్యాచ్ ఇది. ఇక్కడ నేనేంటంటే రేపు మా మరోనాడు బర్త్డే కానీ ఇక్కడ ఇంటర్ స్టూడెంట్ పిల్లలకి స్కూల్లో చూడాలని వచ్చాము. తర్వాత ఇక్కడ పిల్లలందరూ బాగా స్ట్రెస్లో ఉన్నారు, టీచర్స్ స్ట్రెస్లో ఉన్నారని నాకు ఇక్కడ ఫ్రెండ్ చదువుతున్న చేస్తుంది సుధా. సుధా మేడం చెప్పారన్నమాట ఏదైనా క్లాస్ పెట్టించి కావచ్చా అని. నాకు ఏంటంటే ఏకం అంటే చాలా ఇంట్రెస్టింగ్. ఏకంలో నేను చాలా రకాలుగా ఎదిగాను. చాలా బాధల్లో ఉండి అసలు ఏంటి ఇంత డిప్రెషన్లో ఉన్నాం అనుకున్న టైంలో నేను ఏకం వెళ్ళాను. ఆ ఏకంలోకి వెళ్ళిన తర్వాత అసలు జీవితం అంటే ఏంటో తెలిసింది, ఏ స్టేట్లో ఉండాలన్నది అర్థమైంది. ఎప్పుడు ఆనందమైన స్థితిలో ఉండాలని నా గురువులు కృష్ణాని గీతాచి చెప్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుండి మేము నేర్చుకున్నదంతా కూడా పిల్లలందరికీ, పేరెంట్స్కి, పిల్లలకి, టీచర్స్కి అందించాలన్న ఉద్దేశంతో 80-85 బ్యాచ్ నా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని ఆఫ్టీజీ అని అక్కడ నుండి దాసీని తీసుకొచ్చి మేము ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. సో ఇది ఇలా జరుగుతుండగా డిసెంబర్ 14th ఏకం నుంచి మా గురువులైన కృష్ణాజీ ప్రీతాజీ కూడా వస్తున్నారు. అక్కడ చాలా పెద్ద ప్రోగ్రామ్. ఏంటంటే అక్కడ మనిషి ఎలాగా బయటికి రావాలి, స్ట్రెస్లో ఉండి అన్నది ఆయన గైడ్ చేస్తారు. మళ్ళీ ఆఫ్టీజీ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు పిల్లలందరూ స్ట్రెస్లోంచి ఎలా రిలీజ్ అవుతారు, నెక్స్ట్ వాళ్ళు ఎలాగ వాళ్ళ గోల్ని రీచ్ అవ్వాలి అన్న దాని మీద ఇప్పుడు ఇక్కడ క్లాస్ జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.